హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీస్ బౌల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో చాలా సేఫ్గా ఉన్నారా? ఎలా ఉన్నారు? కరోనా అంతా వచ్చేస్తుంది, సో అయినా పెద్ద ఎఫెక్ట్ ఉండట్లేదులేండి, చాలా సేఫ్గా ఉండండి. సో ఇవాళ నేను అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ 10 days నేను చేయలేకపోయాను. సో ఇప్పుడు ఇవాళ నేనేం చేయాలనుకుంటున్నానంటే ప్లమ్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ప్లమ్ కేక్ కోసం సో ఏమేమి కావాలంటే టూటీ ఫ్రూటీ, మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. నా దగ్గర టూటీ ఫ్రూటీ ఉంది, కిస్మిస్ ఉంది. బ్లాక్ కిస్మిస్ చాలా బాగుంటుంది, సో బ్లాక్ కిస్మిస్ తీసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ తీసుకున్నాను, ప్లస్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు బాదం తీసుకున్నాను. అండ్ ఇందుకు కావాల్సింది 2 eggs, షుగర్, మైదా, బటర్ అండ్ ఆరెంజ్ జ్యూస్. ఈ ఆరెంజ్ జ్యూస్ ఎందుకంటే జస్ట్ ఇది ఇవన్నీ కూడా నేను కొంచెం సోక్ చేసి పెడతాను ఆరెంజ్ జ్యూస్లో, చాలా టేస్ట్గా ఉంటుంది అలా చేస్తే. సో ఇందులో కొంచెం ఈ ప్లమ్ కేక్కి మెయిన్గా ఏం కావాలంటే ఇది చెక్క లవంగా కావాలి. సో కొంచెం అది, కొంచెం లవంగా, కొంచెం చెక్క తీసుకోండి. సో 2 లవంగా, 1 చెక్క తీసుకోండి. సో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ప్లమ్ కేక్లో, ఈ లవంగా ఫ్లేవర్ చెక్క ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలో, బటర్ కూడా తీసుకుందాము. సో నా దగ్గర ఏం అవైలబుల్ లేవు, అందుకే అన్నీ బయట నుంచి తెచ్చాను. సో ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. సో ఈ కేక్ కోసం క్యారామిల్ తయారు చేసుకుందాం. క్యారామిల్ ఈ ప్లమ్ కేక్ లో వేస్తాము. మీరు క్యారామిల్ చాక్లెట్ ఉంటుంది కదా, సేమ్ అదే ప్రాసెస్ ఏంటంటే, సో ఇప్పుడు దీనిలో 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. సో ఇది బాగా తిప్పుతూ ఉండాలి. సో చూడండి, ఇలానే తిప్పుతూ ఉండాలి, బాగా తిప్పుతూ ఉండాలి, అది అంటుకుపోకుండా తిప్పుతూ ఉండాలి. బ్రౌన్ కలర్లో అయిపోతుంది, అప్పటి వరకు తిప్పుకోవాలి. సో చూడండి, ఇలానే తిప్పుతూ ఉంటే బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇంకా తిప్పుతా, షుగర్ అంతా కరిగే వరకు తిప్పుతూనే ఉండాలి. సో చూడండి, ఇలా తిప్పేసాను కదా, బ్రౌన్ కలర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎంతైతే షుగర్ తీసుకుంటామో క్వాంటిటీ, అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసుకొని తిప్పండి. కొంచెం తిక్కుగా అయ్యే వరకు తిప్పుతుంది. సో చూడండి, కొంచెం ఆపితేనే గట్టి పడిపోతూ ఉంటుంది. సో ఇది మెల్ట్ అయ్యే వరకు తిప్పి ఆఫ్ చేసుకోండి. సో చూడండి, క్యారామిల్ రెడీ అయిపోయింది. సో ఆ కలర్ వచ్చే వరకు ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కిస్మిస్లు, బ్లాక్ కిస్మిస్, వైట్, ఎల్లో కిస్మిస్, టూటీ ఫ్రూటీ అన్నీ వేసుకున్నాను. వీటన్నిటిలో కూడా నేను ఆరెంజ్ జ్యూస్ కొంచెం సోక్ చేసి పెడతాను. సో బాగుంటుంది ఆరెంజ్ జ్యూస్లో చేస్తే, కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. అలా సోక్ చేసేస్తాను. అండ్ ఇందులో ఈ జీడిపప్పు ఇవి తీసుకున్నాను కదా, ఇందులో పొడిపిండి కొంచెం ఇలా కలిపేసి పెడతాను. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అన్నీ కింద పడి, జారి కింద పడిపోకుండా ఎక్కడ వేసినా అక్కడే ఉంటుంది. ఇప్పుడు మిక్సీలో ఇవి వేస్తున్నాను, చెక్క లవంగా. అండ్ నేను దీంతో 2 కప్స్ మైదా తీసుకుంటాను. షుగర్ కూడా 2 కప్స్ తీసుకోవాలి. కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే పౌడర్ అయినప్పుడు మనకి 1.5 కప్పే వచ్చేస్తుంది, అందుకని నేను 1.5 కప్ వేసాను. అండ్ 2 eggs వేద్దాం. సో ఈ మొత్తాన్ని గ్రైండ్ చేద్దాం. సో ఇలా బాగా బీట్ చేస్తే ఏంటంటే ఎగ్ స్మెల్ అనేది మనకి రాదు, అందుకని ఎక్కువ మిక్సీలో బీట్ చేసుకొని పెట్టుకుందాం. సో మిక్సీ పట్టేసాము చూడండి. సో ఇప్పుడు దీంతో 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. అండ్ బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా 1/2 స్పూన్, అండ్ కొంచెం 1 pinch ఆఫ్ సాల్ట్. సో మొత్తాన్ని సీవ్ చేద్దాం. ఇట్లా సీవ్ చేస్తే ఏంటంటే ఫైన్ పౌడర్ వస్తుంది. సో మనకి బాగుంటుంది కేక్ ప్రిపరేషన్. సో ఇలా సీవ్ చేసిన తర్వాత ఇందులో ఎగ్ షుగర్ కలుపుకున్నాం కదా, ఆ మిక్సీ వేసేసుకుందాం. ఇది వేసేసుకొని బాగా బీట్ చేసేసుకుందాం. సో ఇందులో కొంచెం బటర్ వేద్దాం. సో ఈ క్యారామిల్ ఉంది కదా, అది కూడా వేసేద్దాం. సో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేద్దాం. చాలా వేసుకున్నాను, చాలా సూపర్గా ఉంటుంది. జీడిపప్పు బాదం కూడా వేసేద్దాం. సో చూడండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే. సో 2 కప్స్ ఇది మైదా తీసుకున్నాం కాబట్టి మనం బటర్ ఆయిల్ మొత్తం కలిపి 2 కప్స్ ఉండాలి. సో అలా కొంచెం కొంచెం వేసుకుంటూ చూడండి, మీకు ఎంత సరిపోయింది అనిపిస్తే అంత వేయచ్చు. సో ఒక గిన్నె తీసుకొని దీనిలో బటర్ రాసుకొని పైన పొడిపిండి వేసాను. ఇప్పుడు ఈ పిండి అంతా దీనిలో వేయండి. సో ఇలా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేయండి. 5 మినిట్స్ తర్వాత ఇది తీసుకొచ్చి దీనిలో పెట్టేద్దాం. మూత పెట్టేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై కాకుండా మీడియం ఫ్లేమ్. సో చూడండి ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్నాం. సో చూడండి చాలా బాగా వచ్చేసింది కేక్. సో బ్యాక్ సైడ్ తిప్పేసుకున్నాం. సో చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది ప్లమ్ కేక్. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో లోపలంతా డ్రై ఫ్రూట్స్ మనం టూటీ ఫ్రూటీ అన్నీ వేసాం కదా, చాలా బాగుంది టేస్ట్. సో ఆ లవంగా ఫ్లేవర్, అవి ప్లమ్ కేక్ లాగా మనకి లవంగా ఫ్లేవర్ అవి వచ్చేస్తున్నాయి. సో సూపర్గా ఉంది. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.